వార్తలు సమర్పిస్తున్న వారు మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ దర్శి పట్టణంలో 24వ రోజు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రేణు, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి, పార్లమెంట్ అధికార ప్రతినిధి వరగాని పౌల్, ఐటీడీపీ ఛాంపియన్ సందు రామయ్య, పార్టీ నాయకులు పారగాలయ్య, నారపుశెట్టి మధు, కాట్రాజు నాగరాజు, వెంకటరామయ్య, కొండయ్య, సంగా తిరుపతిరావు, నాగూర్, కల్లూరి సుబ్బు, నాగేశ్వరరావు, ఆలసీను, అంజయ్య, అంకమరావు, శ్రీనివాసరెడ్డి, జనసేన నాయకులు పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మరి అక్రమ అరెస్టుకు నిరసనగా 24 దర్శిలో జరుగుతుంది. 5 మండలాలు టౌన్ అందరూ కలిసి కలిసి అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొంటారని జరుగుతుంది. అయితే ఈరోజు రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాలే దేశాల్లో కూడా చంద్రబాబు గారు మరి వారు ఏ కేసు మీద వారిని అరెస్ట్ చేశారో మరి హాస్కిల్ డెవలప్మెంట్ మీద హాస్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి మరి ఆధారాలు వారికి పేరు కూడా దొరకలేదు కావాలని ఉద్దేశంతో. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి 2016 నుండి ఉన్నాడు కాబట్టి నాలుగు అందరూ జైల్లో ఉండాలని అటువంటి ఉద్దేశంతో మరి యొక్క సొంత మరి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేధావులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా మరి మన రాష్ట్రంలో మరి ఉన్నాయి. వాటి పరిశీలన కూడా వెళ్ళనీయకుండా మరి మా యొక్క ముఖ్య నాయకులు అంటే ఎమ్మెల్యేలు కానీ ఇతర సీనియర్ నాయకులు మరి అక్కడ ఆధారాలు చూపించడానికి అయితే అక్కడికి వెళ్ళకుండా